నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో ఓటు తొలగింపుకు సంబంధించి నోటీసులు అందుకున్న పలువురు శుక్రవారం అమలాపురంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి వినతి పత్రం అందజేశారు. దశాబ్దాల కాలంగా గ్రామాలలో నివసిస్తున్న ఎటువంటి విచారణ చేయకుండా ఓట్లు తొలగిస్తున్నట్టు నోటీసులు జారీ చేసిన తీరుపై సత్యానందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషనర్లకు ఫిర్యాదు చేశామని, ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నామని, అప్పటికీ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని సత్యానందరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి అల్లాడి స్వామినాయుడు, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, జిల్లా టీడీపీ అధికార ముత్యాల బాబ్జీ, పల్లి యేసు, తాంసబాబు, సరెళ్ల రాజాబాబు, గంటా సుబ్బారావు, బండారు వీరబాబు, అప్పారి సీను తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులు, జిల్లా పార్టీ వైసీపీ అధ్యక్షుడు పేరు మీదుగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు నాన్ లోకల్ పేరుతో ఆ ఓట్లను తొలగించాలని గంప గుత్తగా వారు కంప్లైంట్ చేయడం, వేలాది మంది ఓట్లు తొలగించాలని, దాని మీద స్థానిక అధికారులు కనీసం బిఎల్ఓల చేత విచారణ చేయించకుండా ఎవరు 7 ఫారం ఇవ్వకుండా ఏకపక్షంగా బి నోటీసులు ఏ నోటీసులు ఇస్తూ నీ ఓటు తొలగిస్తావంటూ అందరికీ కూడా ఈ విధంగా రిజిస్టర్ పోస్టులో 40 రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 5,000 మందికి ఈ విధంగా నోటీసులు పంపించడం జరిగింది. ఇది ఇంగ్లీష్లో ఉంది, సామాన్యులకి ఎంత మాత్రం కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వీరు పంపిన నోటీసులు ఎవరికి ఇచ్చారు అనేది ఒకసారి పరిశీలిస్తే గ్రామాల్లోనే సంవత్సరాల తరబడి స్థానికంగా ఉన్న వారికి కూడా ఈ నోటీసులు అందివ్వడం జరిగింది. ఈనాడు నా కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒరిజినల్ నోటీసులు వాళ్ళు తీసుకొచ్చారో అధికారులు ఇచ్చినవి, వాళ్ళందరూ కూడా స్థానికంగా గ్రామంలోనే నివాసం ఉంటున్న వాళ్ళు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు, నివాస ధృవీకరణ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. అది కాకుండా చాలామందికి నాన్ లోకల్ అంటే తాత్కాలిక మైగ్రేషన్, టెంపరీ మైగ్రేషన్, తాత్కాలికంగా వలస వెళ్ళి ఏదో బతుకు తెరువు కోసమో, చదువుల కోసమో, చిన్న చిన్న ఉద్యోగాల కోసమో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు కూడా తప్పుడు అడ్రస్లు ఉండడంతో ఇంటి నెంబర్లు సరిగా లేక అవి రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. ఈ నోటీసులు ఏమైనా ఉందంటే బిఎల్ఓ కన్సెంట్ ఇచ్చిన దాని మీద నేను నోటీస్ ఇచ్చాను. ఏఈఆర్ అంటే అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్టర్ ఆఫీసర్, ఎంఆర్ఓ, బిఎల్ఓ ఎంక్వైరీ చేశాడు, నేను ఇచ్చాను అంటున్నాడు కన్సెంట్. అలా బిఎల్ఓ అనేది ఎంక్వైరీ జరగలేదు, ముందు విచారణ చేసి ఇవ్వాలి. ఏదైతే వైసీపీ నాయకులు గంపగుత్తగా బల్క్గా వేలాదిగా కంప్లైంట్లు ఇచ్చారో, యాజ్ ఇట్ ఈజ్ ఏ బూత్లో 40 ఇచ్చారో, 50 ఇచ్చారో, 60 ఇచ్చారో, 70 ఇచ్చారో, వాటన్నిటికి కూడా వాళ్ళు సూమోటుగా వాళ్ళు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లు గల వాళ్ళందరికీ నోటీసులు పంపించడం జరిగింది. ఈనాడు ప్రజల్లో ఆందోళన ఉంది. ప్రజాస్వామ్యంలో ఈనాడు ఈ ప్రభుత్వం, ఈ వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓటర్ లిస్టును కూడా భ్రష్టు పట్టించే విధంగా ఈ విధమైన కార్యక్రమాలకి పాల్పడే విధంగా వైసీపీ నాయకులు ప్రయత్నించడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ప్రజల పక్షాన ప్రతి పౌరుడికి కూడా ఓటు అనేది ప్రాథమిక హక్కు, తన హక్కుని దీని మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం, ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా
ఇక్కడకొచ్చాం ఈఆర్ఓ గా ఆర్డవ దృష్టి కూడా తీసుకెళ్ళాం అక్కడ న్యాయం జరగకపోతే అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి ఏ విధంగా ప్రజల యొక్క ఓటుని కాపాడడానికి ఏ విధంగా అండగా ఉండాలో మేమందరం కూడా వారి తరపున పోరాటం చేస్తామని అధికారుల్ని తెలియజేస్తా ఉన్నాను అధికారులు కూడా సక్రమంగా వ్యవహరించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను లేదా హెచ్చరిక చేస్తా ఉన్నాను మీకు ప్రజల యొక్క ఓటును తొలగించే అధికారం ఎవరికీ లేదు న్యాయబద్ధంగా వ్యవహరించండి చట్టబద్ధంగా వ్యవహరించండి ఎవరు ఓటు తొలగించినా అర్హుల ఓట్లు ఎక్కడ ఏది కోల్పోయినా వారి పక్షాన మేము ఎవర్ని వదిలేపెట్టం రాజీ పడం వారికి తగు చర్యలు తీసుకునే వరకు కూడా వెంటాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి పరిస్థితి ఏనాడు చూడలేదు ఈనాడు ఈ ప్రభుత్వంలో స్వాతంత్రం వచ్చాక వాటర్ లిస్ట్ మీద దాన్ని భ్రష్ట పట్టించాలి దాన్ని అవతావకల పాల్పడి ఏదో ప్రజాక్షేత్రంలో గెలవలేక దొడ్డిదారిన తప్పుడు పద్ధతుల్లో రేపు ప్రజల్లో అధికారాన్ని కోల్పోతామనే భయంతో ఈ విధమైన కార్యక్రమాలకి వైసీపీ నాయకులు పాల్పడతా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.